My name is Parvati. I am working Oxford High School in Uppugundur. I did Telugu subject. Good morning, children. How are you? Today, introduce the subject Telugu, topic Aksharamala. Or Varnamala. Elaina pilavachu, same meaning. Aksharamala. సేమ్ మీనింగ్ అక్షరమాల అనొచ్చు లేదా వర్ణమాల అని పిలవచ్చు. ఈ అక్షరమాలలో 3 టైప్స్ ఉంటాయి. మొదటిది వచ్చేటప్పటికి అక్షరమాల మొత్తం అక్షరాలు ఎన్ని అంటే 56. అక్షరమాల మొత్తం అక్షరాలు ఎన్ని అంటే 56. వీటిలో మొదటిది ఏంటి అక్షరమాలని 3 టైప్స్ గా విభజిస్తాం. మొదటిది వచ్చేసరికి అచ్చులు, రెండవది హల్లులు, మూడవది ఉభయ అక్షరాలు అని పిలుస్తాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే అక్షరమాల. అక్షరమాలలో మొదటిగా మనం నేర్చుకునే అంశం ఏంటి అంటే అచ్చులు. అచ్చులు మనం చిన్నపిల్లలకి కేజీ సెక్షన్ లో యూజ్ చేయాలి అని అంటే వాళ్ళకి కరెక్ట్ గా బాక్స్ చెక్స్ యూజ్ చేస్తాం. చెక్స్ లోనే మనం లెటర్స్ ని ట్రేస్ చేస్తాం. ఫస్ట్ ట్రేస్ ద లెటర్ ఆ. ఆ ని మనం ఈ చెక్ లో ఎలా రాస్తామో చూపిస్తున్నా. హౌ టు రైట్ ఇన్ ఆ ఇన్ ది బాక్స్. మనం ఆ ని ఏ విధంగా రాస్తాం ఈ చెక్స్ లో? యూజ్ ద డాట్స్ ఇన్ ఏ లైన్ ఫార్మ్ ఏ లెటర్ ఆ. బాక్స్ ఇన్ ఏ లైన్ మిడిల్ ఆఫ్ ద లెటర్. బాక్స్ లోనే ఉండాలి లెటర్ అనేది. బాక్స్ మిడిల్ లోనే ఉండాలి. యూజ్ ద డాట్స్ ఇన్ ఏ లైన్ కమింగ్ ఇన్ ఏ ఆ లెటర్. వేరే టైప్ లో కూడా రాయొచ్చు అన్నమాట. చూడండి, హౌ టు రైట్ ఇన్ ఆ. హౌ టు రైట్ ఇన్ ఆ. ట్రేస్ ద లెటర్ ఆ. ట్రేస్ ద లెటర్ ఆ. హౌ టు రైట్ ఇన్ ఆ మిడిల్ ఆఫ్ ద బాక్స్ ఇన్ ఏ లెటర్. ఆ అనే లెటర్ ని మనం మిడిల్ లోనే రాయాలన్నమాట. చూడండి, బాక్స్ మిడిల్ లోనే యూజ్ చేయాలి లెటర్ అనేది. ట్రేస్ ద లెటర్ ఆ. ఆ ఆ సీ ద లెటర్ ఆ. ఫస్ట్ వన్ ఆ. చూడండి, ట్రేస్ ద లెటర్ ఆ. ట్రేస్ ద లెటర్ ఆ. ట్రేస్ ద లెటర్ ఆ. ట్రేస్ ద లెటర్ డిఫరెంట్ టైప్స్ లో లెటర్ ని రైట్ చేయొచ్చు. ఆ అనే లెటర్ ని ఇవేలో కూడా రాయొచ్చు. ఇలా కూడా రాయొచ్చు అన్నమాట. డిఫరెంట్ టైప్స్ లో ఆ అనే లెటర్ ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ లో యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ లో ఆ అనే లెటర్ ని మనం యూజ్ చేయొచ్చు. ట్రేస్ ద లెటర్ ఆ. ఆ అనే లెటర్ ని మనం ఎలా రాసామో చూసాం కదా. బాక్స్ చెక్స్ లో రాసేటప్పుడు ఇలా రాయాలి. నెక్స్ట్ వన్ మనం లైన్స్ ఇచ్చినప్పుడు ఈ వేలో రాయాలి. డబుల్ లైన్ ఇచ్చినప్పుడు, ఫోర్ లైన్స్ ఇచ్చినప్పుడు ఈ వేలో రాయాలి. ఓకేనా? ఎవరి లెటర్ ఇలానే ట్రేస్ చేయాలి. సేమ్ ఆ టు అమ్హా అన్నమాట. యూజ్ ద బాక్స్ ఇన్ ఏ లెటర్స్ ఆ టు అమ్హా. చెక్స్ యూజ్ చేసి రాసేటప్పుడు మొదటిది అచ్చులలో. అచ్చులు అంటే ఏంటివి? అవి ఆ నుండి అమ్హా వరకు ఉండే అక్షరాలని
అచ్చులు అని పిలుస్తాం అవి 16 ఉంటాయి అన్నమాట అచ్చులు ఎన్ని అవి ఏంటి అని అంటే 16 ఆ నుండి అమహ వరకు ఉంటాయి వాటిని అచ్చులు అని పిలుస్తాం అవి ఎన్ని ఉంటాయి 16 అంటే 16 ఉంటాయి వీటిని మనం చెక్స్ లో రాయాలి అని అంటే మనకి చిన్న పిల్లకి రాసేటప్పుడు వాళ్ళకి అర్థం కావు కాబట్టి డబుల్ లైన్ డబుల్ రూల్ అవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి చెక్స్ లో రాయాలి అని అంటే ఈ వేలో రాయాలి ఆల్్రెడీ ట్రేసింగ్ నేను చూపించాను కదా ట్రేసింగ్ ఓకే నెక్స్ట్ మొదటిది ఏంటిది లెటర్ ఆ ఆఫ్టర్ ఆ ఆఫ్టర్ ఆ నెక్స్ట్ E E after E next O next O next O after RU RU after RU next E I O O Au Am Aha Okay na Aanundi modatadi manam today manam cheppoye amsam entante telugulo akshara mala ane amsanni teeskunnam ఈ అక్షరమాల మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే 56 అక్షరాలు ఉంటాయి ఈ అక్షరాలని మూడు రకాలుగా విభజిస్తారు మొదటిది వచ్చేసరికి అచ్చులు రెండవది హల్లులు మూడవది వచ్చేసరికి ఉభయాక్షరాలు మొదటిది అచ్చులు అచ్చులు అనగా ఏంటి అవి ఎన్ని అని అన్నప్పుడు ఆ నుండి అమహ వరకు ఉండే వాటిని అచ్చులు అని అంటాం అవి ఎన్ని ఉంటాయి 16 16 ఉంటాయి ఇప్పుడు మనం చిన్న పిల్లలకి యూజ్ చేయాలంటే మనం చెక్స్ లో యూజ్ చేస్తాం లెటర్స్ ని తెలుగు లెటర్స్ ని వాళ్ళు ఎలా రాస్తారు ఆ ఆ ఆఫ్టర్ ఆ ఈ ఈ ఊ ఇలా కూడా రాయొచ్చు మనం డబుల్ రూల్ యూజ్ చేయాలి కొంచెం పెద్ద పిల్లలు అనుకో వాళ్ళకి అవగాహన ఉంటది కాబట్టి వాళ్ళు డబుల్ రూల్ లో రాయాలి వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి రాయడం
కొత్తగా తెలియదు కాబట్టి వీళ్ళకి చెక్స్ యూజ్ చేస్తాం మనం మొదటిగా అచ్చులు అనే టాపిక్ తీసుకున్నాం మనం అచ్చులు అనే అంశాన్ని తీసుకున్నప్పుడు అచ్చులు ఎన్ని అవి ఏంటి అనంటే అచ్చులు ఆ నుండి అహ వరకు ఉండే అక్షరాలని అచ్చులు అని పిలుస్తాం అవి 16 1616 ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వీటిని హౌ టు రైట్ ఇన్ తెలుగు లెటర్స్ ఎలా రాయాలి ఆ నుండి అహ వరకు రాసే లెటర్స్ మనం చెక్స్ లో రాసేటప్పుడు ఒక ఆర్డర్ ఇది జంట అక్షరాలు విడదీసి పలకొండు అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా ఓకే మనం ఈరోజు చెప్పుకున్న అంశం వచ్చేసరికి అక్షరమాల అక్షరమాలలో మొదటగా మనం నేర్చుకున్నది అచ్చులు ఆ నుండి అహ వరకు ఉండే అక్షరాలని అచ్చులు అని పిలుస్తాం ఒకవేళ చెక్స్ లో రాసేటప్పుడు మనం ఈ వేలో రాస్తాం నెక్స్ట్ కొంచెం పెద్ద పిల్లల అవగాహన ఉన్న పిల్లలైతే ఈ వేలో రాయాలి డబుల్ రూల్ యూజ్ చేయాలి ఆ